మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ బాబు తెచ్చిన్నయ్యే చంద్రబాబు సీఎం గా ప్రమాణ చేసిన జూన్ పన్నెండు నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించిన తమిళనాడు డైరీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయని ఏఆర్ డైరీ ఫుడ్స్ ఇది అసలు కథ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఒక చుక్క నెయ్యిని కూడా సరఫరా చేయాలి సరఫరా చేసింది ఎప్పుడంటే జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత దాన్ని మొత్తానికి ఏంటంటే వాళ్ళ తప్పిదాన్ని కప్పుకోడానికి వాళ్ళ మెడకు పడతాను కూర్చొని ఇంకో మెడ కేయటానికి ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా వైఎస్ఆర్ ఇది మన సాక్షి పేపర్ వార్త రాసింది కూటమి సర్కారు వచ్చాకే జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై ఐదో తేదీలలో నాలుగు ట్యాంకర్లు నెయ్యి సరఫరా చేశారట ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్ను పరీక్షించి నాణ్యంగా ఉందని తేల్చిన టీటీడీ ల్యాబొరేటరీ జూలై ఆరున రెండు పదిహేనున రెండు ట్యాంకర్ల నెయ్యి టెండర్ ప్రమాణం ప్రమాణాల మేరకు లేదని తేల్చిన టీటీడీ ల్యాబు దాంతో ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపిన టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ను బ్లాక్ లిస్టులో పెడుతూ జులై ఇరవై ఏడున టీటీడీ సోకాజ్ నోటీసులు ఆ నోటీసులో ఎక్కడా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని పేర్కొనని టీటీడీ మార్కెటింగ్ విభాగం జిఎంఓ ఓ ట్యాంకర్ నెయ్యి షాంపుల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి ఎనిమిది శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తెలుస్తూ ఎన్డీడిబి కాల్స్ ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఇట్లా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వచ్చింది ఎక్కడెక్కడ టెస్ట్ రిపోర్ట్లు వాళ్ళు ఏ రోజు వచ్చారు ఎప్పుడు మెయిల్ పెట్టారు రిటర్న్ ఎప్పుడు పెట్టారు ఇదంతా జులై పన్నెండు తర్వాత జరిగింద జులై పన్నెండు తర్వాత వచ్చిన ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసి రిటర్న్ పంపారు నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన ట్విట్టర్లో పెట్టి మేము కల్తీనే కలపలేదు ప్రసాదంలో నెయ్యి కల్తీ నెయ్యిని లడ్డూలో కలపలేదు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత రిటర్న్ పంపినవని ఆయన చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి తప్పన పడుతుండు ఈ కల్తీ నెయ్యి మనం ఎడకేడ చుట్టుకుంటుందో ఖాతాలో వేస్తే పోది వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఎందుకంటే ఇది ఒక తంత అయింది కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ఖాతాలు వేయటం ప్రతి ఒక్కళ్ళు నేర్చారు బుడమేరు వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం ఏలేరు వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం వాలంటీర్లు తీసేసినా జగన్మోహన్ రెడ్డి కారణం ఇవాళ నెయ్యి కల్తీ జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం రేపు ఇంకోటి జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం అనే పరిస్థితి ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇగో దీనికి గత ప్రభుత్వం పాపాలే అంటారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ ఆ రైతు ఆత్మహత్యనే వైఎస్ఆర్సిపికి గత ప్రభుత్వానికి అంటగట్టడం వరదలు వస్తే అంటగట్టడం రోడ్లు గుంటలు పడితే అంటగట్టడం ఇది ఈ ఒక తంత్ అయింది ఆ తంతులో భాగంగానే దీన్ని కూడా తీసుకొచ్చింది కానీ అది ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మెడకే చుట్టుకుంటూ ఉంది అనేది సాక్షి పేపర్ బాబు తెచ్చినయ్యి ఇది ఇది వాస్తవం కూడా పాత ఉండదు పాత లడ్డులు ఉండదు ఎట్లా టెస్ట్ చేస్తారు ఎట్లా ప్రూవ్ చేస్తారో అర్థం కావట్లేదు కానీ ఇది ఒక వార్త